బండి సంజయ్ గారు మాట్లాడినా బీజేపీ వాళ్ళు మాట్లాడినా ఎట్లుందంటే, వాళ్ళు వచ్చినాకనే మనకు బొట్టు పెట్టు నేర్పించిండ్రు, వాళ్ళు వచ్చినాకనే మనకు గుళ్ళ కోవడం అనేది అలవాటైంది, వాళ్ళు వచ్చినాకనే దేవుణ్ణి వాళ్ళే కొత్తగా ఏదో మనకు పరిచయం చేసిండ్రు అన్నంత బిల్డప్ ఇస్తారు. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, మనం కూడా హిందువులమే, మనం కూడా హిందూ ధర్మాన్ని బలంగా నమ్మేటోళ్ళమే, కానీ వాళ్ళ లెక్క రాజకీయం కోసం మాత్రం దేవుణ్ణి ఎన్నడూ వాడుకోలేదు. యాదాద్రి కట్టిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ప్రపంచమే అబ్బురపరిచే విధంగా కట్టినా దాన్ని రాజకీయం చేయాలని చెప్పి కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ప్రయత్నం చేయలేదు. 5 ఏళ్లలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంట్కి ఏం చేసిండు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే సత్తా ఉందా? నేను డిమాండ్ చేస్తున్నా కరీంనగర్ వేదికగా బండి సంజయ్ గారిని సవాల్ చేస్తా ఉన్నా, బండి సంజయ్ గారు స్థలం మీరు చెప్పండి, టైం మీరు చెప్పండి, మీరు ఎక్కడికి చెప్తే అక్కడికి మా వినోద్ అన్న వస్తాడు, వినోద్ అన్నతోని ముఖాముఖి బహిరంగ చర్చకు రా. నువ్వేం చేసినావు నీ 5 ఏళ్ళు ఎంపీగా కరీంనగర్ లోక్సభ స్థానానికి వినోద్ కుమార్ గారు ఏం చేసినరో, సవాల్ విసురుతా ఉన్నాం బీఆర్ఎస్ తరఫున, రా చెప్పు, వచ్చి కావాలంటే మేమే హాల్ బుక్ చేస్తాం, మేమే మొత్తం ఇంతజాం చేస్తాం, రా వచ్చి మా వినోద్ అన్నతోని ఒక్క డిబేట్లో. సబ్జెక్ట్ కూడా నీ ఇష్టం, సబ్జెక్ట్ కూడా నీ ఇష్టం, హిందీయా ఇంగ్లీషా తెలుగా నీ ఇష్టం, కనీసం ఆ 3IIT అన్న చేయగలిగినవా? చేయలేదు. పోనీ కేసీఆర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ అయిన కొత్తపల్లి మనోహరాబాద్ రైలు లైన్, కొత్తపల్లి మనోహరాబాద్ అంటే కరీంనగర్ నుంచి హైదరాబాద్కు రైలు, కనీసం దాన్న చేయగలిగినవా? ఇవాళ సిద్దిపేట దాటి కనీసం కరీంనగర్ లోక్సభ పరిధిలోకి రైలు కూడా అడుగు పెట్టలేదంటే ఇక్కడి లోక్సభ సభ్యుడి చాతగాంతనం కాదా, బండి సంజయ్ అట్టర్ఫ్లాప్ ఎంపీ కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఆలోచించండి, ఏం జరిగింది, ఏం ఒరిగింది? బండి సంజయ్ గారు 5 సంవత్సరాలు లోక్సభ సభ్యుడిగా ఉంటే పార్లమెంట్లో మాట్లాడాడు, శాసనసభ ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఏమన్నారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కలిసిపోయినాయి మొత్తం వీళ్ళు వాళ్ళు ఒకటే, బీటీం బీటీం బీటీం, ఇది వాళ్ళ మాట. నేను అడుగుతా ఉన్న బ్రదర్స్, మీరందరూ ఒకసారి యాద్ చేసుకోండి, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ని ఓడించింది ఏ పార్టీ? బండి సంజయ్ని ఓడించింది ఏ పార్టీ? ధర్మపురి అరవింద్ని ఓడించింది ఏ పార్టీ? ఈటెల రాజేందర్ని ఓడించింది ఏ పార్టీ? రఘునందన్ రావు ఓడించింది ఏ పార్టీ? సోయం బాబురావును ఓడించింది ఏ పార్టీ? రాజాసింగ్ను కూడా దాదాపు ఓడించింది ఏ పార్టీ? వీళ్ళందరూ 30 మార్కాన్లు 32 మార్కాన్లు బీజేపీలు ఉన్న వాళ్ళందరినీ ఓడగొట్టింది మనమేనా కాదా? బీఆర్ఎస్ అయినా మరి ఓడగొట్టింది మనమైతే వానికి మనకు పొత్తుంది, వానికి మనకు అండర్స్టాండింగ్ ఉందంటే ఏం లెక్క? ఇంకోటి కర్మగాలి కేసీఆర్ గారు కూడా ఓడిపోయింది ఎవరి చేతుల్లో? బీజేపీ చేతులనే కదా. మరి మనకు వానికి ఏమైనా పొత్తుంటే కామారెడ్డిలో కేసీఆర్ గారు మన నాయకుడు ఒక అనామకుడు చేతిలో ఓడిపోతుంటే చూస్తా ఊరుకుంటామా? వాళ్ళకు మనకి ఏమైనా అండర్స్టాండింగ్ ఉంటే ఇంతకంటే చిల్లర మాట ఇంకోటి ఉంటుందా? అసలు ఎవరికున్నదండి అవగాహన నాకు తెలియక అడుగుతా. పోయినసారి కరీంనగర్ లోక్సభలో ఏం జరిగింది? 2019లో ఇక్కడ కాంగ్రెస్ ఓట్లన్నీ బదలాయించలేదా బీజేపీకి? బండి సంజయ్ కానాడు కాంగ్రెస్ ఓట్లు మొత్తం వేయించలేదా? పొన్నం ప్రభాకర్ గారు మొత్తం డిపాజిట్ కోల్పోలేదా? పక్కన నిజామాబాద్లో కూడా అరవింద్ గారికి మొత్తం కాంగ్రెస్ ఓట్లు బదలాయించలేదా? జగిత్యాలలో జీవన్ రెడ్డి గారికి 60,000 ఓట్లు వస్తే పార్లమెంట్ కాడికి వచ్చే వరకు 10,000 ఓట్లు వచ్చినమాట వాస్తవం కాదా? కాంగ్రెస్ ఓట్లు అటు తబాదలు కాలేదా? మ్యాచ్ ఫిక్సింగ్ కాలేదా? ఇది వాస్తవం కాదా? ఈసారి కూడా మళ్ళీ అదే చేసే ప్రయత్నం చేస్తారు. కరీంనగర్ వరంగల్ రోడ్డు ఎంత అధ్వానమైన స్థితిలో ఉండే, రోజు యాక్సిడెంట్ అవుతున్నాయి, 10 సంవత్సరాలు ఏం బీకిండు? మీ అయ్య తీసుకొచ్చిండ, మీ తాత తీసుకొచ్చిండ, ఈ మేధావి తీసుకొచ్చిండ, నువ్వు తీసుకొచ్చినావా? 40 కోట్ల రూపాయలు నితిన్ గడ్కరీతో మాట్లాడి నేను పట్టుకొచ్చిన. ఈ మేధావి ఎంత ఇచ్చింది తెలుసా? అన్న 1 కోటి రూపాయలు ఇచ్చేయండు. 1 కోటి రూపాయలు ఇచ్చింది ఇదంతా 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయలతో గన్ని బొందలు పడ్డే మొత్తం రోడ్లంతా ఖరాబ్ అయింది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. 1 కోటి రూపాయలు ఇచ్చిండినే, అంత పెద్ద రూపాయలు 1 కోటి రూపాయలు ఇచ్చిండే. నేను 40 కోట్లు పడుకొచ్చిన, 1 కోటి రూపాయలు ఇచ్చేయండి. మరి ఇప్పుడు పనులు ప్రారంభించిన వాళ్ళు 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన వాళ్ళు న్యాయ తీసుకొచ్చింది అని తాత తీసుకొచ్చింది, నేను తీసుకొచ్చినా కదా. మరి 10 సంవత్సరాల పనులు ఎందుకు ప్రారంభించలే? 7 లెటర్లు 7 ఎందుకు ప్రారంభించలే పనులు? 10 సంవత్సరాల నేను ప్రారంభించాను వాళ్ళు. సిద్దిపేట దళగతుర్తిపై రోడ్డు ఎవరు? నీ అయ్య ప్రారంభించిండా, నీ తాత ప్రారంభించిండా, ఈ మేధావి ప్రారంభించిండా పనులు? నేనే ప్రారంభించింది, నేను ఇప్పుడే ప్రారంభమైంది. ఇక్కడ ఆరోపికి
154 కోట్ల రూపాయలు మీ అయ్యి ఇచ్చిండ, మీ తాత ఇచ్చిండా, నీ మేధావి పడకచ్చిండా దంద చేసి 154 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల ఎందుకు పడకరాలే? నేనే పడకచ్చిన కదా. రైల్వే స్టేషన్ అదుగా ఎప్పుడైనా పట్టించుకున్నాడా? మీ ప్రభుత్వం పట్టించుకున్నదా? ఎవరు నిధులు పట్టుకొచ్చారు? మీ తాతన, మీ అయ్యా, నేనే పట్టుకొచ్చిన కదా. సిఆర్ఎఫ్ నిధులు, గ్రామాల్లో ఇస్తున్న నిధులు 219 కోట్ల రూపాయలు ఎవరు పట్టుకొచ్చారు? మీ అయ్య పట్టుకొచ్చిండ, మీ తాత పట్టుకొచ్చిండ, నేనే పట్టుకొచ్చిన కదా. గ్రామీణ సడక్ యోజన కింద 120 కోట్ల రూపాయలు ఎవరు పట్టుకొచ్చారు? నేనే పట్టుకొచ్చిన కదా. పార్లమెంట్ లో మాట్లాడు, చెవులు దుబ్బినాయి నీకు. ఈ మాట్లాడినప్పుడు ఎందుకు పట్టుకొచ్చి, నేను ఎన్ని కోట్ల ఎందుకు పట్టుకొచ్చి చెప్పాలి నాకు. మీ అయ్య పార్లమెంట్ పోయాడు, ఎప్పుడన్నా చెప్పు. మీ అయ్య చరిత్ర తెలియదు నీకు. మీ అయ్య పార్లమెంటుకు పోకుండా, పార్లమెంటుకు పోకుండా ఆయన ఎంపీ చనిపోయిన పాపం, ఆయన బెరిచి ఆయనతో దొంగ సంతకం పెట్టించిండు పార్లమెంట్ లో. మీ అయ్య సంతకం దొంగ సంతకం పెట్టించిండు 3 సార్లు 4 సార్లు. మీ అయ్య దొంగ సంతకాలు పెట్టి పార్లమెంట్ పోకుండా దొంగ సంతకాలు పెట్టించాడు మూర్ఖుడు మీ అయ్య. నీ కుటుంబ చరిత్ర గది. నేను దొంగ సంతకాలు పెట్టలే, తెలంగాణ చర్చ జరుగుతుంది. మీ అయ్యి తాగిమన్నాడు ఫామ్ హౌస్ లో ప్రదీప వల్ల. ఇంట్లో నిధులు రాకుండా అడ్డుకున్నది మీరు, అభివృద్ధికి తీసుకొస్తున్న కొబ్బరికాయలు కొట్టింది మీరు, నిధులు తీసుకొస్తలేని బదనం చేసేది మళ్ళీ మీరే. ఇలా గుడికి పైసలు ఇస్తామా, బడికి పైసలు ఇస్తామంటే ప్రభుత్వం నీది నాది ప్రభుత్వం లేదీడా. గుళ్ళు కట్టాల్సింది మీరే, బళ్ళు కట్టాల్సింది మీరే. గుళ్ళు కట్టినా బడి కట్టినా కన్నడ ప్రజలకు తెలుసు రా. మీ అయ్య కొండగట్టుకు పైసలు ఇస్తానాడు, రమ్మని చెప్పాడు కలిసి ప్రమాణం చేయమని చెప్పు. ఎన్ని పైసలు ఇస్తానాడు, ఎందుకు ఎన్ని ఇచ్చిండు? వేముల వాళ్ళ నేనే పెళ్లి చేసుకున్నా, నేను పెళ్లి చేసుకున్న కూడా అభివృద్ధి అయినా, సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాడు. ఏం మీకు ఇచ్చిండు? ఇక్కడ పైసలు మొత్తం డైవర్ట్ చేస్తే మేము ఆపినాం. రమ్మని కొండగట్టు మీ అయ్య రమ్మని చెప్పాడుకి, వేముల రమ్మని చెప్పు, ప్రమాణం చేయమని చెప్పు. చలో చర్చ సిద్ధం. ఇలా కొండగట్టు వేములవాడ, కొండగట్టును వేములవాడను ప్రసాదం స్కీమ్ కింద నేను తీసుకొస్తా అంటే కనీసం అప్రూవల్ ఇవ్వాలి. 3 సంవత్సరాలు మొత్తుకున్నా మూర్ఖుడా, సిగ్గుడా, నీ నోరా మోరా. యాదగిరి గుట్టను వ్యాపార కేంద్రంగా మార్చి సంవత్సరానికి ఇంత ఆదాయం వస్తుందని చెప్పి వ్యాపార దృక్పథంతో మాట్లాడిన నోరు నీది. నువ్వా హిందుత్వం గురించి మాట్లాడేది? ఎస్, బీజేపీ హిందుత్వం గురించి మాట్లాడుతుంది. బొట్టు పెట్టు, బొట్టు పెట్టుకున్నలే హిందువులు, బొట్టు పెట్టుకున్నలే హిందువులు. కానీ బొట్టు పెట్టుకుని నీలాగా నటించే నాస్తికులు హిందువులు కాదు. నువ్వు నాస్తికునివే, ఇక్కడ మేధావి నాస్తికుడే, ఇక్కడ మేధావి నాస్తికుడే, నువ్వు నాస్తికునివే. హిందుత్వం కోసం ఏం చేస్తామంటే మేమే చేస్తాం హిందుత్వం కోసం. కరీంనగర్లో బండి సంజయ్ హిందూ ధర్మం కోసం 5 సంవత్సరాల్లో 7 సార్లు జైలుకి పోయినా దేశం కోసం ధర్మం కోసం. ఆయన ఈ కేసీఆర్ కొడుకుతోనే అలా పార్టీ సర్వనాశనం అయిపోయింది. ఈయన ఎలక్షన్లు ఎవరు విడవలే. పాప ఆ పెద్ద ఆయన ఎంత బాధపడుతుండే, పాపం ఎంత ఆవేదన చెందుతుండే కొడుకు కాబట్టి. పాపం ఆ నడుము ఇరిగిందో ఈ మురుకుడు ఇరగొట్టిండు. నా డౌట్ వస్తుంది పాపం, ఆ పెద్ద ఆవేదన చూస్తే బాగా అనిపిస్తుంది పాపం. ఇంత టార్చర్ చేశారు పెద్ద నన్ను, ఆ పెద్ద మనిషిని. ఎంత అహంకారం అంటే ఇంకా అహంకారం పోతలేదు. ఇంకా పైనుంచి ఊడిపడ్డాడు. నీకు రాయకాయలు నీకేం తెలుసు, ప్రజల బాధలు నీకేం తెలుసు. నువ్వు పారాషూట్ లీడరు, నువ్వు ఫెయిల్యూర్ కొడుకు, పారాషూట్ లీడరు, పైకి ఊడిపడ్డ పారాషూట్ లీడరును ఫెయిల్యూర్ కొడుకు నువ్వు. నేను కాదు, మా అయ్య పేరు చెప్పుకొని రాలే, నేను మా తాత పేరు చెప్పుకొని రాలే. కిందికెళ్ళి గ్రౌండ్కెళ్ళి కొట్టాడి, లాఠీ దెబ్బలు తిని కేసులు భరించి జైళ్ళకు పోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకొని ఈరోజు సమాజం కోసం పనిచేస్తున్నాను నేను. నువ్వేం చేసినావు? అమెరికాలో చిప్పలు కడిగి తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో తక్క నచ్చి జెండా పెట్టి జై తెలంగాణ చెప్పి నువ్వే పోటు కానీ తోపు కానీ చెప్పి మీ అయ్య పేరు చెప్పుకొని వచ్చి నువ్వు లీడర్ పోయినావు. ఇవాళ తెలియదు అన్ని 3 తల షర్టు చూపట్టా ఫోటో అందరికి చూపట్టా. నీ 3 తల షర్టు రబ్బర్ చెప్పులు, రబ్బర్ చెప్పులు ఫోటో చూపట్టా నా అందరికి. నువ్వా నా గురించి మాట్లాడేది? రమన్ మీ అయ్య రమన్ సవాల్ చేస్తున్నా రమన్. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ మీ అయ్యస్తే చలో వెమ్లవాడ గుడి దగ్గరన, కొండగట్టు గుడి దగ్గరన నేను చర్చకు సిద్ధం, చర్చకు సిద్ధం. లేకుంటే అన్ని మూసుకొని ఇంట్లో వాడు. నీ అహంకారం మీద చూపడితే ఎవడు ఒప్పుకోడు. ఇంకా అధికారం అనుకుంటున్నావు బిడ్డ, పిలిచి లోపడు పిలిచాడు ఇవాళ 10 మందిని పిలిచి బండి సంజయ్ మీద దొంగ వీడియో తయారు చేయనంటాడు. ఈ పంట మరణం బట్టలు ఊడేసి కొడతాం ఒక్కొక్కని,
బట్టలు కొడతాం. మీ జాగిరి కాదీడా మంది, నీ కుటుంబ జాగిరి కాదీడా. దొంగ వీడియోలు తయారు చేస్తే ఊకునే పరిస్థితి లేదు ఇప్పుడు. నీ ప్రభుత్వం ఉందనుకుంటున్నావు, ఇంకా నోరు అద్దులు పెట్టుకోమంటారు. అహంకారం పనికిరాదు మనిషి. ఇలా ఎవరు పనులు చేస్తే ఎవరు కొబ్బరికాయ కొడుతున్నారు, ఎవరు ఎన్ని వేల కోట్ల నిధులు తీసుకొచ్చారో ప్రజలకు తెలుసు. మొన్నటి దానిక అధికారులు మీ చెప్పు చేతులు ఉన్నారు కాబట్టి కనీసం అధికారులను చెప్పనిచ్చే పరిస్థితి లేదు. అధికారులు చెప్పిందే మీడియాలో వస్తుంది, మీడియాలో కూడా వచ్చే పరిస్థితి లేదు. నిధులు తీసుకొచ్చింది మేము, అభివృద్ధి చేసింది మేము, కొబ్బరికాయలు కొట్టింది మీరు, అభివృద్ధిని అడుగుకున్నది మీరు. ఇప్పటికైనా అహంకారం పనిచేరి మీ ప్లేస్ థర్డ్ ప్లేస్. మీకు డిపాజిట్ రాదు, మీ పార్టీ నాకు గర్కా నాకు ఘాట్కా. అరే ఇక్కడ లేదు అక్కడికి నీకు ఎందుకు ఓట్లు ఎందుకు వేస్తారు ప్రజలు చెప్పారు? నీకు వేస్తే ఏమొస్తుంది? మళ్ళీ గవే లేఖ రాసుడే కదా, నువ్వు లక్షలు లేఖ రాస్తే ఏమొచ్చింది? ఇవాళ ప్రజలు బండి సంజయం గెలిపిస్తున్నాయి కదా, ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. చెప్పుకోలే, చెప్పుకునే అవకాశం లేకుండా. ఎందుకంటే మొత్తం మళ్ళీ చెప్తున్నాయి కదా, అధికారులు మీ వాళ్ళే, మీ బెదిరించే వాళ్ళే. అధికారులు చెప్పిందే పేపర్లు వస్తుంది. గీది ఎగ్జాంపుల్, 154 కోట్ల రూపాయలు తీసుకొస్తే అధికారులను బెదిరించి చట్ బండి సంజయం బిలువద్దని చెప్పి నేను లేదు కొబ్బరికాయ కొట్టారు. ఇది ఉదాహరణ కాదా? ఇది నీ అహంకారంతో మీ పార్టీ స్మాష్ అయిపోయింది, మొత్తం ఓటైపోయింది నీ అహంకారంతో. ఎన్నికల ప్రచారానికి పిలవడానికి భయపడ్డా నేను? వీళ్ళొచ్చి ఏం బాగుతాడు, ఏది పడుతుంది బాగుతాడు, ఆయన ఫేస్ చూస్తేనే అహంకారం. ఈయన ఎప్పుడు ఉండలేదు, ఉంటా మొత్తం ఇప్పటికే ఉల్టా అయిపోయింది, పార్టీ మొత్తం సర్వనాశనం అయిపోయింది. నేను ఎప్పుడు కూడా నేను కేసీఆర్ స్మాష్ ఇంకా ఇంకా స్మాష్ చేయడానికి కేసీఆర్ ఏమున్నదని అరే స్మాష్ చేయండి పాపం ఇంట్లో కూర్చున్నాడు ఆయన. ఇంకా స్మాష్ చేయడానికి ఇంకేమున్నది, ఏమున్నది చెప్పరా? ఏమున్నది బీఆర్ఎస్ పార్టీకి ఏమున్నది?